तोडामि विनाकु आश्रय दुर्गमु सर्वो न तोडामि विनाकु आश्रय दुर्गमु यौवरु लेरु नाकु इललो यौवरु लेरु नाकु इललो आदरणनि ఒక అబద్ధానికి ఇంకో 10 అబద్ధాలు చెప్పి ఈ అబద్ధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఏమండి? సత్యం ఒంటరిగా నిలబడతది. సత్యానికి 10 సపోర్ట్లు పెట్టినా అది ఆగదు. అసత్యానికి అబద్ధానికి 10 సపోర్ట్లు పెట్టి ఆపాలనుకున్నా అబద్ధాన్ని సత్యంగా నిలపాలనుకున్నా నిలవదు. వాడ వాడ బెజ్జం పడితే ఆ బెజ్జం పోల్చాలి కానీ ఇంకో బెజ్జం పెడతాడంట ఈ నీళ్ళు అడుపుతాయంట. తెలివి తక్కువ ఆలోచనలు, తెలివి తక్కువ పద్ధతులు. నీతి, నిజాయితీ, పవిత్రత, మంచి మనస్సాక్షిని కాపాడుకునే అనుభవాలు. యోసేపు జీవితానికి వెళితే అతను అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. శామ్యుయేల్ జీవితం అంటాడు, ఇదిగో నా చేతుల్లో లంచం కానీ దానికి మీరు సాక్షులు. ఆమేన్. నాతో ఉంటున్నారే, నన్ను చూస్తున్నారే సంవత్సరాల తరబడి, దానికి మీరు సాక్షులు అని నీవు చెప్పగలవా? నీ భార్య నిన్ను గురించి చెప్పగలదా? ఇతని నోట ఎప్పుడు అబద్ధం రాలేదండి. ఇద్దరు పిల్లలు వచ్చి నాకు చెప్పారు, ఎస్ఎన్ గారు మాకిప్పుడు 13 ఏళ్ళు అయింది, ఇప్పటికైనా ఇప్పటికీ ఈ రోజుకు కూడా మా తల్లిదండ్రులు కోపంగా మాట్లాడుకున్నట్టు మేము చూడలేదు. మా తల్లిదండ్రులు కోపంతో మాట్లాడుకున్నట్టు కానీ, నువ్వెంత నువ్వెంత అన్నట్టు కానీ, ఒకరినొకరు చేతరించుకున్నట్టు కానీ మా తల్లిదండ్రుల విషయంలో మేము సాక్ష్యం చెప్పగలం. ఇప్పటికి మేము చూడలేదన్నా, 13-14 ఏళ్ళు వయసు వస్తుంది మాకు. అంత అంత చక్కగా వాళ్ళు మా జీవితాలకి మాదిరిగా బ్రతుకుతున్నారు. మమ్మల్ని అబద్ధం చెప్పమంటాం కానీ, మమ్మల్ని సినిమాలు చుట్టూ తిప్పడం కానీ మా తల్లిదండ్రులు మాకు చేయలేదన్నా. తల్లిదండ్రుల గురించి ఆ పిల్లలు చెబుతున్న సాక్ష్యం నా హృదయం ఉప్పొంగిపోయి ఆనందంతో నింపిపోయాడు. అట్లాగా ప్రతి కుటుంబాన్ని గురించి, మా అమ్మ ఎస్ఎన్ గారు పెద్ద ముచ్చుకేస్తుంది కానీ నోరు శుద్ధి లేదు, వాక్ శుద్ధి లేదు, చెప్పేదంతా అబద్ధాలే. ప్రార్థన రోజైతే మాత్రం తలస్నానం చేసి నోరు బాగా కడిగి పెద్ద బరువులు పట్టుకుని ఎక్కుతుంది సిటీ బస్సు. ప్రార్థన అంటే మళ్ళీ ప్రార్థన నుంచి తిరిగి వచ్చిందంటే మళ్ళా స్టార్టింగ్, మళ్ళా మామూలే, మళ్ళా మామూలే. ఆ కొంపలు ఈ కొంపలు ఈ కొంపలు ఆ కొంపలు దరిద్ర బతుకు. అట్లాంటి మీ సంఘాలు పాడైపోతాండి ఎస్ఎన్ గారు అంటాడు ఆమె భర్త, ఆమె కొడుకు. మీ జీవితాల గురించి మీ సాక్ష్యం ఏమిటి? శామ్యుయేల్ జీవితంలో అతని సాక్ష్యం ఏమిటి? అతను ఏమంటున్నాడు చూడండి, ఆ వాక్యంలో ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. ఎవరు ఎదుట ఉన్నాడని చెప్తున్నాడు, చదువు. ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు కాదు, ఎవరు ఎదుట ఉన్నాను, ఎవరి సన్నిధిలో ఉన్నాననే మాటను చూడు. అక్కడ లేదా ఎక్కడుంటే, ఇదిగో నేనున్నాను,
నేను ఉన్నాను విశ్వాసం లేనున్నారు నీకంటే అదిగో యెహోవా సన్నిధి ఉంటుంది అభిషక్తుల ఎదుట నుండి చూడండి అదిగో చూడు యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట శామ్యుయేల్ ఎక్కడ నిలబడినాడో చూడండి మీరు బాగా గమనించండి పేకాటోళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు తాగుబోతోళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు అక్రమ సంబంధాలు ఉన్న కుటుంబాల్లోకి వెళ్ళి అక్కడ విందు ఆరగించి రాలేదు అపవిత్రమైన బ్రతుకు బ్రతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాస్త పొగిడి వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు తెచ్చుకోలేదు నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను యెహోవా సన్నిధిలో తర్వాత ఎవరి సన్నిధిలో ఉన్నా ఎవరి దగ్గర ఉన్నాను అభిషేకించబడిన చెప్పండి నోదరు అభిషేకించబడిన వారి ఎదుట ఉన్నాను నేను దైవజనుడిని యోసేపు ఏం చెప్తానంటే దేవుని భయం కలిగి దేవుని ఎదుటన్నాను అంటున్నాడు ఇతను ఇంకొక మెట్టు పైకి ఎక్కాడు అదేంటంటే అభిషేకించబడిన దైవజనుల ఎదుట నేను ఉన్నాను ఆమేన్ దేవుడు మీకు అభిషేకించబడిన దైవ సేవకుల్ని ఇచ్చి ఉన్నాడు హల్లెలూయా 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 దేవుని కొరకు వేరు చేయబడి ప్రత్యేకించబడిన దైవ సేవకుల్ని ప్రభు మీకు ఇచ్చి ఉన్నాడు వాళ్ళు ఆలోచన చెప్తున్నారు వాళ్ళు భారంతో మీ కొరకు ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థనల ఫలితం ఏమిటి మీకు ఒక మంచి మనస్సాక్షి కలిగి నా దగ్గర అట్లాంటివి ఏమీ దొరకవు మీకు వెతికినా కానీ అంటాడు వెతికినా మీకు అట్లాంటివి ఏమి దొరకవు మీ ఎద్దు నేను తీసుకోలేదు మీ గార్డుని నేను తీసుకోలేదు మీకు మంచి పనులు చేసి పెడతానని డబ్బు తీసుకోలేదు అట్లాంటివి ఏమీ నా దగ్గర మీకు దొరకవు నాకొక ప్రాన్సెన్స్ నాకొక మంచి మనస్సాక్షి కొందరు జీవితాల్లో ఈ మంచి మనస్సాక్షికి ప్రతిగా ఏముందో తెలిసిన సచ్చిన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి మనస్సాక్షి వాత వేయబడిపోయిందనుకో ఏమండి ఆ వాత వేయబడిన దగ్గర ఎంత పొరిచినా నీకు సురుకో ఉండదు కోళ్ళ పందాలు పెట్టారు అక్కడ వెస్ట్ గోదావరిలో కోళ్ళ పందాలు పెట్టారు ఒకడు ఏం చేశాడు మామూలుగా తెలివిగలవాడు ఏం చేశాడు ఒక కోడిని పెంచి బెర్చుకోడిని పందిపుకోడిని చిన్నప్పుడు నేను ఈ కోళ్ళ పందాల్లో తిరిగేవాడిలే నాకు మహాశ్రద్ధగా ఉండేది కత్తి కడితే మాత్రం అక్కడే ఉండేవాడిని మళ్ళీ శ్రద్ధగా ఉండేది డ్యాగ్ అనేవాడిని నేమి లేనేవాడిని వాటి పేర్లు చాలా ఉన్నాయి వాడు ఏం చేశాడు ఈ పందాలు చేసే ఒక వ్యక్తి వాడు కోడిని కొని రోజు దాన్ని ఒళ్ళంతా పొడిచి ఒళ్ళంతా కాయ కాసిపెట్టేట్టు చేశాడు ఎందుకు ఎదురుకోడు వచ్చి కొట్టినప్పుడు ఇది పడిపోకుండా చూసారండి ఎదర కోడి వచ్చి కొట్టినప్పుడు దీన్ని ఇది పారిపోకుండా ఉండేటట్లు ఒళ్ళంతా కాయ కాసిపోయేటట్టు రోజు ఒళ్ళంతా సూదులతో పొడిచి ఒళ్ళంతా కాయ కాసిపోయేటట్టు చేసి పెట్టుకున్నాడు మహా తెలివిగలవాడు సరే పంది వచ్చింది పంది వచ్చినప్పుడు ఆడు కోడి ఈడు కోడి వదిలేరు వదిలితే ఈ కోడి దాన్ని ఎంత కొట్టినా అది మౌనంగా ఉండదు దానికి సురుకు తగిలితే కదా దీన్ని కొడుతుంది దీనికి ఏమాత్రం సురుకు తగిలినా దాన్ని కొట్టేది దీనికి సురుకు దానికి సురుకు లేకుండా వాడు కాయ కాసిపోయి దానికి పొడిచి వాళ్ళంతా కాయ కాసిపోయి ఇక అది కొట్టి దీన్ని చంపేసింది అది ఎగిరి దెబ్బలేసింది ఇది చచ్చిపోయింది దీనికి కానీ సురుకు తగిలి ఉంటే ఇది ఎగిరి దాన్ని కొట్టింది
దీని ఒళ్ళు కాయి కాసిపోయింది, కొందరి మనసాక్షి కూడా కాయి కాసిపోయింది. ఇప్పుడు నేను ఎంతన్నా చెప్పు, ఎన్ని వాక్యాలలో చూపించి ఎంత 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 గట్టికన్నా చెప్పు, ఎన్నెన్న ఎన్ని వాక్యాలలో సురుకు తగిలిందని చెప్పు. సయల్లుగా ఎందుకని ఎందుకని కాయి కాసిపోయి మనసాక్షి వాతవేరి పడిపోయింది. ఏది వారం 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 పొడిచి 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 అన్నా యేసన్ గారి మధురాధివారం పొడిచి, రెండు ఆదివారం రెస్లీ గారు పొడిచి, మూడు ఆదివారం దేవదాస్ గారు పొడిచి, అలా ఒక్కొక్క ఆదివారం మేరకు పొడిచి, ఇక ఏమైపోయినాయి కొన్ని కోళ్ళు రావడం పోవడం, బస్సు ఎక్కడం తిరగడం, బస్సు ఎక్కడం ఇదే ప్రజలా. కొందరు మనస్సాక్షి వాత వేయబడి మనసు మంచి మనస్సాక్షిని పోగొట్టుకుని ఓడ బ్రద్దలైపోయినట్లు బ్రద్దలైపోయి జీవితం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దిగిపోతున్నారు. జీవితం బ్యాలెన్స్గా ఊగిసలాడుతూ ఆనందంగా గంతులేస్తూ ఆ సముద్రం మీద అలా ప్రయాణమయ్యే స్థితి నుంచి కిందకి దిగజారిపోతున్నారు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కంగారు కంగారుగా తలెత్తుకుని తిరగలేక పరిస్థితులు దారుణంగా మార్చబడిపోయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసారు. అందుకే శామ్యుయేలు అంటాడు, నేను దేవుని ఎదుట సన్నిధిలో ద ప్రజెన్స్ ఆఫ్ ద లో అభిషేకించబడిన ప్రజల ఎదుట నేను నిలబడ్డాను, గనుక నా చేతిలో ఏమి ఆ మోసపు బ్రతుకు అన్యాయమైన డబ్బు క్రమం తప్పిన జీవితం నా దగ్గర మీరు వెతికినా కనబడదు. ఈ సంవత్సరపు అంతమందు మీ జీవితంలో ఇలాంటి ఒక ఒప్పుకోలు ఇలాంటి ఒక సాక్ష్యం మీ బ్రతుకులో కనబడాలని నేను రెండు చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నా. మీ మనస్సాక్షి వాతవేయ పడకూడదు, ఆ మనస్సాక్షిలో చురుకుదనం కనబడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను మరొకసారి కూడా మీకు చెప్తాను అర్థమవుతుంది. అదే నేను గుడివాడలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్తుంటాను, అక్కడ ఒకే ఒక కుటుంబం ప్రభు నమ్ముకున్న కుటుంబం. వాళ్ళు కూడా 25 ఏళ్ల లోపు యవనస్తులైన భార్యాభర్తలు, ఒకగానొక పిల్లడు ఇంతో. సడన్గా ఆయన ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్గా చనిపోయాడు. ఒక్క పిల్లడిని పెట్టుకుని ఆమె గుట్టుగా జీవిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని మేము ఆ గ్రామానికి వెళ్ళి వాక్య పరిచయం చేస్తాం, సాక్షి గల కుటుంబం. సరే, భర్త చనిపోయిన తర్వాత ఒకటి రెండు సార్లు అటు వెళ్ళాను. ఒకసారి వచ్చిన మీటింగ్ పెడదామని ప్రార్థన పెడదామని వెళ్ళాను. నేను అక్కడ సిటీ బస్ దిగాను, చెరువు కట్టిన నడిచి వస్తున్నాను ఇంటివైపు. ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ సగం దూరం వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది, అయ్యా చేశాను కాదు, నేను తల పైకెత్తి బ్రతకలేనిక ఘోరమైన పాపంలో పడిపోయిందయ్యా, నా జీవితం అల్లకల్లోలం అయిపోయిందయ్యా, ప్రభువు అవమానం కలుగు చేశానని ఏడ్చి. ఏం జరిగిందో ఏమిటో ఈ జనం అంతా వింటారేమో లేని ఫోన్ కూడా అని, సిస్టర్ మీరు లేని పైకి రండి మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ రండమ్మా, నాతో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, అమ్మ ఇక్కడ వద్దు ఇక్కడ ఆడవద్దు రోడ్డు ఇది ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతానండి అని అంటున్నారు. ఆమె తల్ల కిందలు అయిపోతే నెమ్మదిగా వాడు భుజం మేము చేసుకుని నెమ్మదిగా తీసుకొచ్చారు. సిస్టర్ ఏం జరిగింది, గాల్ చేయొద్దు అడవులు చేయొద్దు ఊరంతా వింటారు, మీ ఇల్లుని ఆధారం చేసుకుని నేను ఇక్కడికి వాక్యం ధైర్యంగా చెప్తున్నాను అని అన్నా. అన్నయ్య నాకు పిల్లలు లేనప్పుడు నువ్వే కదా ప్రార్థన చేస్తే వీడు పుట్టాడు అని
అవున్ కదమ్మా నాకు గుర్తుందమ్మా అని ఈడన్నయ్య ఈ మురికి కాలంలో మునుగుతున్నాడు మునిగితే ఏమైందమ్మా అన్ని నేను గాడిదా అన్నా దేవుడి చిన్న బిడ్డ గాడిదేనా అన్న అని వస్తుంది మళ్ళా నువ్వు చేసిన ఘోరమైన పని ఇదేనా అన్న ఇదేనా నేను ఇంతకు మించి ఏం చేస్తానన్నా నిన్ను దేవుడిచ్చిన బిడ్డని గాడిదానింది అంతకుమించి ఏ పాపము చేయలేను అందుకు అంత ఏడు పేడ్చి కింద పడు దొరిలాడు మో తలెత్తుకొని తిరగలేదు ప్రభువా నేను నా జీవితం నా రక్షణ కోల్పోయేటట్టు నన్ను ఆడుస్తావు అప్పుడు నేను ఆయనకి అంటే అన్నావులే అని అనలా నీ కొడుకే కదా అంటే అన్నావులే ఆడెంత చిన్నవాడు కదా అంటే అన్నావులే అని నేనే అనలా ఎందుకంటే మనస్సాక్షి వాతవై పడిపోద్దేమో నేనంటే రేపు ఇంకొక మాట అంటది ఇప్పుడు ఈరోజు గాడిదనిందా రేపు గాడిద కొడుకు అంటది కానీ ఇంకొక మాట వేస్తే అంటది అందుకని ఈ మాట అన్నందుకే నేను ఏమంటే అన్నస్తున్నాను అనకూడదు అన్నగారు మూడు రోజుల నుంచి అడుగుతున్నాను అన్నగారు ఏడితే కాదు ఒకరోజంతా ఉపవాస ప్రార్థన చేయగట్టుగా ప్రభు గారికి క్షమాపణలో అట్లాగే అన్నయ్య ఈరోజు వద్దు మేము వచ్చాం కదా ఈరోజు మాకు ఒడి పెట్టు రేపటి నుంచి ఉపవాస ప్రార్థన చేసుకోమా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేసేటట్టు ఉన్నాను ఉపాధి ప్రార్థన ఇక మాకు కట్టకుండా రేపటి నుంచి ఉపాధి ప్రార్థన ఉన్నాను ఆమె అంటే అర్థం ఏంటి ఆమె మనస్సాక్షి చాలా చురుగ్గా ఉందన్నమాట ఏ చిన్న పొరపాటు జరిగినా చూపులో కానీ మాటలో కానీ తలంపులో కానీ ప్రవర్తనలో కానీ ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా సరే చిన్న సమస్య వచ్చినా సరే వెను వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి ప్రభువా నాకు నేను నాటి దానికి ఈ పాడు బుద్ధి వచ్చింది ఏంటి ప్రభు అని గుండెలు బాదుకొని ఏడ్చుకుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి తాను కన్న తన కొడుకుని 3 సంవత్సరాల వయసు ఉన్న వాడిని గాడిదా అన్నందుకే ఆమె అంత బాధపడి ఉపవాస ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపురాలై ఇక మీద ఆనందం అని తీర్మానం చేసుకుంది మరి మీ విషయం ఒక్కసారి ఆలోచించండి సినిమాకు పోయి వచ్చింది సినిమాకు పోయే సంగతి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు 10 మందికి తెలుసు ఆయన ఇక్కడికి వచ్చింది ప్రభు బల్లకి చిత్తపడండి వరుసలు వరుసలుగా కూర్చోండి అని ఇటు కూర్చున్న మనిషి క్షణం ఇటు తిరిగి మాకలి చెట్టు పెట్టేసింది ఆ పక్కన ఉన్నామంటదే సినిమాకు పోయేస్తే దీంట్లో ఎందుకు ఉంటావు నేను పోయి శాపం తెచ్చుకుంటామంటే నువ్వు తెచ్చుకుంటావు నేను కాదు తెచ్చుకునేది నేను కాదు తెచ్చుకునేది వాళ్ళు ఎవరు తీసుకెళ్తే వెళ్ళా నేను దాని డబ్బులు ఖర్చు పెట్టిపోయాను సినిమాకే ధర్మాయి అని ఆ అమ్మాయిని అనింది ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది అన్న సినిమాకు పోయొచ్చి ప్రభు బలలో కూర్చోనుందని నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి అర్హత లేకపోతే కూర్చోబోకండి పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను కదమ్మా మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి బైబిల్లో ఉన్న మాట చదివి చెప్పాను కదమ్మా కొంతమంది ఒక క్రమం తప్పి అక్రమాలు చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబిల్లో రాసింది ఎన్ని చెప్పాను కదమ్మా వినకపోతే నేనేం చేయను దేవుడికి అప్పచెప్పేస్తా దేవుడికి అప్పచెప్పేస్తా చూడండి మనస్సాక్షి లేకుండా సచ్చిన మనస్సాక్షి కుళ్ళిన మనస్సాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ రోజున ఈ హెచ్చరికను మీకు ఇస్తున్నాడు మీ మనస్సాక్షిని సరి చేసుకొని మంచి మనస్సాక్షిగా మీరు బ్రతుకుతారా లేక ఆ కంపు కొడుతున్న మనస్సాక్షిలోనే సచ్చిన మనస్సాక్షితోనే మీరు మీ జీవితాన్ని గడుపుతారా
మనసాక్షి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా చావడం అంటే వాత వేయబడుతుంది కాయకేశపుడు ఎంత నా బోడు ఏమి సూపర్ ఆలోచించలేక దేవుని ఎదుట దేవుని ప్రజల ఎదుట మీ ఊళ్ళో ఆ పక్క అమ్మ చెప్తున్నామా ఈ సినిమా ఉపయోగించాం మామ ఇంట్లో ఉండద్దంటే నిదరా అని మళ్ళీ ప్రేమ గల తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల్లోంచి హెచ్చరించినందుకై స్తోత్రములు తెలుస్తున్నాను ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను అప్పుల బాధలోను అక్రమాల్లోను పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా నీకు సాక్షిగా బ్రతుకునట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నేను మాత్రమే పొందుకోమని నా చెరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్. కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినాము జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.